తిరుమల వెంకన్న సన్నిధిని సైతం వదలకుండా రాష్ట్రంలో అరాచక పాలన అడుగడుగున సాగుతోందని, వాటి కట్టడి కోసం రాష్ట్రంలో యుద్ధం మొదలు పెడదామని, మీ అందరి చేతిలో ఆయుధంలా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర యాదవ సంఘం నేత, ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ శ్రీ సత్యసాయి జిల్లా గోరింట్ల పట్టణంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి యాదవ సంఘం ఆత్మీయ సమావేశానికి పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. గోరింట్ల పట్టణంలోని ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో ఆదివారం జిల్లా స్థాయి యాదవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు పుంగనూరుకు చెందిన యాదవ్ సంఘం నేత ఎన్ఆర్ఐ రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు, సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసప్ప యాదవ్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మునీశ్వరప్ప యాదవ్, నరేష్ యాదవ్, సురేంద్ర యాదవ్, సోమందేపల్లి మహేష్ యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ పట్టణం చేరుకోగానే పెద్ద ఎత్తున యాదవ సంఘం నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీతో పాటు అడుగడుగున పూలు చల్లుతూ బాణసంచా పేలుస్తూ డప్పు వాయిద్యాలతో గణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద క్రెయిన్ సహాయంతో రామచంద్ర యాదవ్కు గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, వాటికి చరమగీతం పాడాలంటే రాష్ట్ర యువత ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన పరోక్షంగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. తిరుమల వెంకన్న సన్నిధి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ పరంపర సాగుతుందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యాదవులు రాజకీయంగా ఎదగగలిగినప్పుడే ఆర్థికంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లో ముందుంటామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్త అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున యాదవ సంఘం నాయకులు హాజరయ్యారు. తెలివే మాది, సాటిలేని తెలివే మాది, వేల మంది ఎదురుగా
నిలిచిన వెనుదిరుగని దెగువే మాది, ఎవ్వరికి మే తలవంతం, ఎంత కష్టం వచ్చినా తలదించాం, ఎవ్వరికి మే తలవంతం, ఏ కష్టం వచ్చినా తలదించాం, ఇదే ఇదే యాదవిజం, మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం, మేమే యాదవులం, మాదే మాదే గొల్ల కులం. తర్వాత మన యూత్ అంతా కలిసి మేము
మొదట ఏమనుకున్నామంటే గోరంగ మండలంలో అయితే బాగుండదు, ఇట్లా ముఖ్య సమాజ సేవ చేసే వ్యక్తి ఒక యాదవ కులానికే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఏ అట్టడుగులు ఉన్న ఏ ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్క చోట వెళ్ళి ఆదుకుంటానంటే మంచి వ్యక్తి. ఆ వ్యక్తి వర్గం ఎవరంటే కేవలము 5% మాత్రమే బలమైన వర్గము, మిగిలిన 95% బలహీన వర్గంగానే ఉన్నాయి. అన్ని కులాలు అన్ని మతాలు ఇందులోకే వస్తున్నాయి, అన్ని అన్ని వృత్తి వాళ్ళు ఇందులోకే వస్తున్నారు. కేవలము కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ రోజు ఇన్ని కోట్ల మందిని శాసిస్తున్నారు. గత దశాబ్దాలుగా రాజకీయాలను అడ్డం పెట్టుకుని, పార్టీలను అడ్డం పెట్టుకుని మనల్ని మన శక్తిని మన తరతరాల్ని నిచ్చెనలుగా చేసుకుని వాళ్ళు ఎదుగుతున్నారు. మనము కేవలము వాళ్ళు ఎదగడానికి పనికొచ్చే సమతుల్లాగా మిగిలిపోతున్నాము. ఈరోజు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. గత దశాబ్దాల పాటు వేసుకున్న బానిస సంఖ్యలను తెంచుకోవడానికి ఎరిసిపడిన ఒక్కొక్క నిప్పుతనాల్లో వచ్చి ఈరోజు మనం చూస్తున్నాము. మన ప్రాంతం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, వివిధ రకాల కులాలు ఉన్నారు, వర్గాలు ఉన్నారు, మతాలు ఉన్నారు. అయితే మనసు పెడుతున్నారు ప్రభుత్వాలు పూర్తిగా ఒక ప్రభుత్వం లాగా కాకుండా నియంత్రణ లాగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. సో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది, మనమందరం మేల్కోవాల్సిన అవసరం ఉంది. మనలో ఉన్న చిన్న చిన్న డిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు పెద్దలు మాట్లాడుతూ చెప్పుకుంటున్నా, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి వాటన్నిటినీ పక్కన పెట్టి మన రాబోయే తరాల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసము, ఒక మంచి మార్పు కోసము, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడం కోసము, మార్పు కోసం యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా యుద్ధం చేయాలనుకున్నప్పుడు అందరికంటే ముందు నేను ముందుగా నిలబడతాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం జరిగినా నేను ముందుకు రావడానికి సిద్ధపడ్డాను. నాకు జరిగే నష్టాలకి, కష్టాలకి, అవమానాలకి అన్నింటికి మానసికంగా సిద్ధపడే నేను 3 సంవత్సరాల ముందు రాజకీయంగా ముందుకొచ్చాను. అంతే తప్ప నేను ఏదో పదవుల కోసమో, పార్టీల కోసమో, వ్యాపారాల కోసమో రాలేదు. భగవంతుడు నాకు వ్యాపారాలు ఇచ్చాడు. దోపిడీల్ని, దౌర్జన్యాలని ఎదురించడానికే నేను ఈరోజు రాజకీయంగా ముందుకొచ్చాను. ఈరోజు తిరుమల ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలో, రాయలసీమలో ఏదైతే దోపిడీ జరుగుతుందో ఇది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. రైతులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి జాతికి అన్యాయం జరుగుతూనే ఉంది. దీనికి ఎక్కడ ఒక చోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, ఎలా ముందుకు పోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది అతి తొందరలో ప్రణాళిక మనం పెట్టుకుందాము. ఇది ఏ ఒక్కరితోటో, ఏ ఒక్క ప్రాంతంతోటో, ఏ ఒక్క జిల్లాల వల్ల అనుకుంటే ఏది కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అందరం ముందుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యమం మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఏదైతే దోపిడీదారులు ప్రభుత్వం కావచ్చు, దోపిడీదారుల ఈ అన్యాయాలు, అరాచకాలను అరికట్టడానికి ఈరోజు మంచి అవకాశం ఉంది.